పార్క్ హయాత్లో భేటీపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. కేంద్రం అనుమతితోనే తాను నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టులో కేసు వేసి గెలిచానన్నారు. అయితే పార్క్ హయాత్లో జరిగింది దొంగ సమావేశం కాదని, తాను సుజనా చౌదరి అపాయింట్మెంట్ అడిగితే రమ్మంటేనే అక్కడికి వెళ్లినట్లు ఆయన వివరణిచ్చారు. అదే సమయంలో అక్కడికి నిమ్మగడ్డ వచ్చారని ఆయన తెలిపారు. పార్క్ హయాత్ ఒక పబ్లిక్ ప్లేస్ అని, కారిడార్లో సీసీ కెమెరాలు ఉంటాయని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితం అంతా హానెస్ట్ సర్వీస్ మైండెడ్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర కేంద్ర పార్టీ అనుమతితో నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టులో వేస్తం జరిగింది. హైకోర్టులో మేము గెలుస్తం జరిగింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే స్టే ఇవ్వకుండా కొన్ని కామెంట్స్ కూడా చేశారు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు 10వ తారీఖు వచ్చింది. 13వ తారీఖు నేను వైఎస్ చౌదరి గారిని కలవాలని అపాయింట్మెంట్ అడిగితే 11:30కి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళి వారిని కలుస్తం జరిగింది. నేను ఉన్న టైంలో రమేష్ కుమార్ గారు కూడా వచ్చారు. కానీ కొన్ని ఛానల్లో ఇదేదో రహస్య సమావేశం, దొంగల సమావేశం అంటారు. మొదటిది అది రహస్య సమావేశం కాదు. పార్క్ హయాత్ పబ్లిక్ ప్లేస్ హోటల్, 5-స్టార్ హోటల్. అక్కడ కారిడార్లో సీసీ కెమెరాలు ఉంటాయి. మేము అందరి ముందే కలిసి వెళ్ళి మాట్లాడుతూ నేను వచ్చేసాను. రెండు, దొంగల సమావేశం, దొంగల సమావేశం అని అంటున్నారు. దయచేసి మాట్లాడేవాళ్ళు ఒకసారి నా రాజకీయ జీవితంలో నాకున్న స్ట్రెంగ్త్, నా యొక్క హానెస్టీ, నా సర్వీస్ మైండ్. నేను రాజకీయాలు ఎమ్మెల్యే కాకముందు నేను కైగ్లూరులో 3 దేవాలయాలకు వెళ్ళి ప్రమాణం చేశాను. నా రాజకీయ జీవితంలో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోపోవాలని. నేను మంత్రి పదవి దిగిపోయిన తర్వాత 24 గంటల్లో సత్య ప్రమాణాలకు హయ్యెస్ట్ ప్లేస్ అయిన కాణిపాకం వెళ్ళి దీపం ఆర్పి నా భార్య బిడ్డల సాక్షిగా నా రాజకీయ జీవితంలో నేను మంత్రిగా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అవినీతి నేను పాల్గొనలేదు అని ప్రమాణం చేశాను. కానీ అయినా కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను వీళ్ళందరికీ రాజకీయ పార్టీలు ఎంతసేపు ఆ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మాటలు మాట్లాడతారు. అందుకే నేను ఇవాళ ఈ మాట్లాడేవాళ్ళకి ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 చీఫ్ సెక్రటరీలు, వాళ్ళకి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే 4 డీజీపీలు ఉన్నారు, 10 మంది. వాళ్ళు ఐవీఆర్ కృష్ణారావు గారు, ఠక్కర్ గారు, అజయ్ కలాం గారు, దినేష్ కుమార్ గారు, పునీటా గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అలాగే డీజీగా జేవీ రాముడు గారు, నండూరు సాంబశివరావు, మాల్కొండయ్య గారు, ఆర్పి ఠాకూర్ గారు. ఈ 10 మందిలో ఏ ఒక్క వ్యక్తి అయినా పలానా ఇష్యూలో నా సొంత ఆర్థిక లాభం కోసం నేను చేశాను అంటే నేను నా ఆస్తి మొత్తం దానం ఇచ్చేసి, మొత్తం ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేసి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నాను. దయచేసి మాట్లాడేటప్పుడు, వ్యక్తులు గురించి మాట్లాడేటప్పుడు న్యూనతగా మాట్లాడద్దని అందరినీ. తెలంగాణ